హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఐపీఎల్ అనేది బెస్ట్ లీగ్, అందరికీ తెలిసిన విషయమే. అయితే దాంతో పాటుగా ఐపీఎల్ చాలా టఫ్ లీగ్ కూడా, అంటే చాలా కష్టమైన లీగ్. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి టీంలో ద బెస్ట్ ప్లేయర్స్ ఉంటారు. ప్రపంచ నలుమూలల నుండి బెస్ట్ ప్లేయర్స్ వచ్చి ఆడుతూ ఉంటారు. ఈ క్రమంలో టాలెంట్ వర్సెస్ టాలెంట్ అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో టోటల్ గా ఐపీఎల్ చరిత్రలో జరిగిన అతి పెద్ద తప్పుల్ని చూద్దాం, అంటే ఆయా ఫ్రాంచైజ్ చేసిన మిస్టేక్స్ అని చెప్పుకోవచ్చు. 10th ప్లేస్ లో ఉంది ముంబై ఇండియన్స్ టీం చేసిన తప్పు. అది 2010 ఐపీఎల్ ఫైనల్ లో జరిగింది. ఆ రోజు పోలార్డ్ ని ముంబై ఇండియన్స్ టీం 8th పొజిషన్ లో బ్యాటింగ్ పంపించింది. అప్పటికే మ్యాచ్ వాళ్ళ చేతుల నుంచి చేజారిపోయింది. అక్కడికి పోలార్డ్ పోరాడాడు, కానీ చెన్నై సూపర్ కింగ్స్ 22 పరుగులతో ముంబై పైన గెలిచి ఐపీఎల్ మైడెన్ టైటిల్ ని గెలుచుకుంది, మొదటి ఐపీఎల్ టైటిల్ ని. ఇక 2016 పంజాబ్ కింగ్స్ చేసిన మిస్టేక్, అంటే అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనమాట. అప్పుడు రైజింగ్ పూణే సూపర్ కింగ్స్ టీం ఐపీఎల్లో ఉంది. అప్పటి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన మురళీ విజయ్ ఒక పెద్ద తప్పు చేశాడు. అదేంటంటే గెలవాల్సిన మ్యాచ్ను చేతులారా పోగొట్టుకున్నాడు. ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేస్తున్న టైంలో అక్షర్ పటేల్ కి బౌలింగ్ ఇచ్చాడు. ఆ రోజు మ్యాచ్ లో ఆ స్కోర్ మొత్తాన్ని బాధేశాడు ఎంఎస్ ధోని. అదొక సూపర్ మ్యాచ్ అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా 32 బంతుల్లో 64 పరుగులు చేశాడు ధోని. ఇక ఇంకొకటి రాజస్థాన్ రాయల్స్ టీం మెంబర్ చేసిన తప్పు. 2014 ఐపీఎల్లో ప్రతి ఒక్కరూ ఒక బెస్ట్ మ్యాచ్ చూశారు. అదే ముంబై మరియు రాజస్థాన్ మధ్య జరిగింది. ప్లే ఆఫ్స్ కోసం ఈ రెండు టీమ్స్ పోటీ పడ్డాయి. ఆ రోజు మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 14.3 బాల్స్ లో 190 పరుగులు చేస్తే క్వాలిఫై అవుతుంది అన్నారు, కానీ 189 పరుగులు మాత్రమే చేసింది. కానీ ఆ తర్వాత ఏం చెప్పారంటే ఇంకొక బౌండరీ కొడితే నెక్స్ట్ బాల్ వాళ్ళు క్వాలిఫై అవుతారని చెప్పారు. ఆ క్రమంలో అప్పటి జేమ్స్ ఫాల్క్నర్ డెత్ ఓవర్స్ లో చాలా బాగా బౌలింగ్ చేసేవాడు, ఫుల్ టాస్ బాల్ వేశాడు. అంతే, ఆదిత్య థారే ఒక సిక్స్ బాదేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయింది. ఇక 7వది డేవిడ్ వార్నర్. 2015 ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఉన్న ఇతను ఒక చిన్న తప్పు చేశాడు. అదేంటంటే ప్లే ఆఫ్స్ కోసం ఈ రెండు టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఆ రోజు మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీని ఓడిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది. మ్యాచ్ లోని చివరి బాల్ ను విరాట్ కోహ్లీ ఒక సిక్స్ బాదాడు. అయితే దాన్ని క్యాచ్ అందుకున్నాడు డేవిడ్ వార్నర్. సిక్స్ కాదనుకొని సెలబ్రేట్ కూడా చేసుకున్నాడు, కానీ అక్కడే చిన్న తప్పు జరిగింది. తనకు తెలియకుండానే తను బౌండరీ లైన్ ని తొక్కేశాడు. ఇక ఇంకొకటి ఆర్సీబీ టీం చేసిన మిస్టేక్. ముంబై ఇండియన్స్ మరియు ఆర్సీబీ మధ్య 2019 ఒక మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్ లో చివరి 2 ఓవర్లకు ముంబైకి 22 పరుగులు కావాలి, కానీ విరాట్ కోహ్లీ బాల్ ని పవన్ నెగ్గికి అందించాడు. ఆ క్రమంలో హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్లో 2 సిక్స్లు 2 ఫోర్లు బాది ముంబైని విజయాలకు చేర్చాడు. అదే సీజన్ ముంబై ఇండియన్స్ ఫైనల్స్ కూడా నెగ్గి టైటిల్ని సొంతం చేసుకుంది. ఇక 5వ తప్పు ఢిల్లీ డే డెవిల్స్ టీమ్ చేసింది. 2012 క్వాలిఫైర్ మ్యాచ్లో ఇది జరిగింది. క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఢిల్లీ డే డెవిల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఆ రోజు మ్యాచ్లో టీమ్ బ్యాలెన్స్ కోసం కొన్ని అనివార్య కారణాల వల్ల పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన మార్నీ మార్కెల్ని టీంలోంచి డ్రాప్ చేశారు. ప్లేయింగ్ 11లో అతను లేడు. అయితే ఇది వాళ్ళకు పెద్ద తప్పు అని తర్వాత తెలిసింది. చెన్నై సూపర్ కింగ్స్ టీం దుమ్ము దులిపేసింది. 223 పరుగుల లక్ష్యాన్ని వాళ్ళ ముందు ఉంచింది. దీంతో ఢిల్లీ డే డెవిల్స్ ఓటమి పాలైంది క్వాలిఫైర్ మ్యాచ్లో. ఇక నెక్స్ట్ 4వ ప్లేస్ లో 2020 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ చేసిన మిస్టేక్ ఉందన్నమాట. అదేంటంటే ఆ సీజన్లో వాళ్ళు ఉన్నట్టుండి చాలా బాగా పర్ఫామ్ చేసినప్పటికీ ప్లే ఆఫ్స్లోకి వెళ్ళలేకపోయారు. దానికి కారణం వాళ్ళు టోర్నమెంట్లో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్. వాళ్ళకు కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 16 బంతుల్లో 21 పరుగులు చేయాలి. ఇది చాలా ఈజీ స్కోర్ టీ20 మ్యాచెస్లో. వాళ్ళకు వికెట్స్ కూడా ఉన్నాయి, కానీ మ్యాక్స్వెల్ ఫామ్లో లేడని చెప్పి సిమ్రన్ సింగ్ని బ్యాటింగ్కి పంపించారు. అంటే మ్యాక్స్వెల్ కన్నా ముందు అతను బ్యాటింగ్కి వచ్చాడు. దీంతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ కేకేఆర్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. 2012 సిఎస్కే మరియు ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ను ఎవరూ మర్చిపోయి ఉండరు, ఎందుకంటే ఆ రోజు ఆల్బీ మోర్కెల్ ఒక హీరో అయిపోయాడు సిఎస్కే టీమ్కి. డానియల్ విటోరీ చేసిన చిన్న మిస్టేక్ కారణంగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయింది ఆర్సీబీ. 2 ఓవర్లలో 38 పరుగులు కావాలి సిఎస్కే టీమ్కి. ఆ టైంలో కోహ్లీ బౌలింగ్ చేయడానికి వచ్చాడు, అయితే ఆల్బీ మోర్కెల్ కోహ్లీ పైన విరుచుకుపడ్డాడు. ఒకే ఓవర్లో 28 పరుగులు బాదేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నెక్స్ట్ ఓవర్లో 10 పరుగులు చాలా ఈజీగా చేసేసింది. ఇక సెకండ్ ప్లేస్లో ఉంది ఎంఎస్ ధోని చేసిన మిస్టేక్. 2015 ఐపీఎల్ ఫైనల్లో ఇది జరిగింది. యాక్చువల్గా ఎంఎస్ ధోని కెప్టెన్సీ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఫైనల్స్ లాంటి మ్యాచెస్లో చేజింగ్ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు. ప్లేయర్స్ అందరూ ప్రెజర్లో ఉంటారు, కానీ ఆ రోజు మ్యాచ్లో ధోని ఎందుకో చేజింగ్ తీసుకున్నాడు టాస్ గెలిచాక. అదే సిఎస్కే టీం పాలిట శాపమైంది. వాళ్ళు ముంబై ఇచ్చిన టార్గెట్ని చేజ్ చేయలేకపోయారు. దీంతో ముంబై ఇండియన్స్ గెలుపు సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఇక మొదటి ప్లేస్లో ఉంది విరాట్ కోహ్లీ చేసిన చిన్న మిస్టేక్. 2018 ఐపీఎల్లో ఇది జరిగింది. సిఎస్కే మరియు ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ప్లే ఆఫ్ స్పాట్ కోసం ఆర్సీబీ పోటీ పడుతోంది. అయితే ఆ రోజు మ్యాచ్లో సిఎస్కేకి చివరి ఓవర్కు 16 పరుగులు కావాలి.
విరాట్ కోహ్లీ షాకింగ్ గా బాల్ ని తీసుకుని వెళ్లి కివీస్ ఆల్ రౌండర్ అయిన కోరీ ఆండర్సన్ చేతిలో పెట్టాడు. యాక్చువల్ గా ఆ రోజు మ్యాచ్ లో సిరాజ్ కోటను ముందే అయిపోగొట్టేశాడు విరాట్ కోహ్లీ మిస్టేక్ గా. దీంతో అతను చేసేదేమీ లేక ఇతని చేతికి బాల్ ఇచ్చాడు. ఎంఎస్ ధోని మరియు బ్రేవో ఇద్దరు కలిసి 16 పరుగులను కొట్టేశారు చివరి ఓవర్లో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.